జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వరుస పెట్టొస్తున్న లేఖలపై స్పందించారు తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ఎలక్షన్ అంటే ప్రేమ లేఖలు కాదు, రాజకీయం చేయాలన్నారు. పవర్ షేరింగ్ పై పవన్ కు క్లారిటీ ఉందని, ఇలా లేఖలతో టైం వేస్ట్ చేయొద్దు అంటూ సూచించారు. సలహాలు నాకు దయచేసి ఎవరు ఇవ్వద్దు అనేసి వస్తుమండి. పవన్ కళ్యాణ్ గారు తెలియదేం కాదు, ఆల్రెడీ మేము ప్రజారాజ్యంలో దెబ్బతిన్నాం, జనసేనలో దెబ్బతిన్నాం, మళ్ళీ సలహాలు తీసుకుపోయే పరిస్థితి లేదు. నాకు వ్యూహం నాకు వదలని, నాకు తెలుసు, నాకు కూడా కొంతమంది మాకు ప్రేమలు అక్కడ రాస్తుంటారు. ఆ పెద్ద ఆయన ఒక ఆయన పాపం, ఆయన ఎప్పుడు రాస్తూ ఉంటాడు మాకు సీట్లు, ఆయనే ఇచ్చేస్తాడు మా తప్పనిలా. ఆయన డిక్లేర్ చేస్తాడు 60-70 సీట్లు మాకు, వాళ్ళకి ఇచ్చేది వీళ్ళు గెలిచిపోతుంది, వీళ్ళు గెలిచిపోతారంటే. ఎలక్షన్ అంటే సోషల్ మీడియా అనుకుంటున్నారా? గ్రౌండ్లో ఎలక్షన్ చేయాలి. రాజకీయాలు అంటే లేఖల ద్వారా కాదు, ఇది లేఖల రాజకీయాలు కాదు, ఇప్పుడు యుద్ధం రాజకీయం చేయాలి. ఆ లేఖల్లో కూడా ఈరోజు ఆయన రాశాడు, పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయాలనుకున్నట్టే చేయండి. ఎవరుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు రావద్దని చెప్పట్లేదు పార్టీలోకి, రండి పని చేయండి, సలహాలు ఇవ్వకండి, ఉచిత సలహాలు ఇవ్వకండి. పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ రావాలా కాదా అని ఆయన తెలుసు. అటు విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కూడా మాట్లాడారు. ఉమ్మడి మేనిఫెస్టోతో వైసీపీ కోటలు బద్దలవుతాయన్నారు. వైసీపీ ఓటమి అనేది తాడేపల్లిగూడెం జెండా సభతోనే ప్రారంభమైందన్న మహేష్, టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ చిత్తవుతుంది అన్నారు. జనసేన టీడీపీ పొత్తు వైసీపీ చిత్తైపోతుంది అంతే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిది మేకపోతు గాంభీర్యమే. ఆయన ఓటమి ఖరారైపోయింది అని ఆయనకి తెలుసు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అతి తొందరలోనే ఉమ్మడి మేనిఫెస్టోతో వైసీపీ కోటలు బద్దలవుతాయి.